హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాక్టర్ వైఎస్ఆర్ హెచ్ఎస్ నుంచి ఆంధ్రప్రదేశ్లో మేనేజ్మెంట్ కోట రౌండ్ వన్ వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ పర్టికులర్ వీడియోలో రూల్స్ రెగ్యులేషన్స్ అండ్ రౌండ్ వన్లో జాయిన్ అవుతే రౌండ్ టూకి వెళ్ళొచ్చా రౌండ్ వన్లో జాయిన్ అవ్వకుండా రౌండ్ టూకి వెళ్ళొచ్చా దాంతోపాటు ఎవరెవరు ఎలిజిబుల్ అండ్ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సీట్ వస్తే పీఎస్ ఎలా పే చేయాలి ఒకవేళ మేనేజ్మెంట్ కోటలో జాయిన్ అవుతే కోట రౌండ్ టూకి ఎలా వెళ్ళాలి అనే రూల్స్ రెగ్యులేషన్స్ అండ్ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా అంటే చాలా సింపుల్గా ఉంటాయి వైఎస్ఆర్ హెచ్ఎస్లో అవన్నీ కూడా క్లియర్గా ఉంటాయి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయి మీరు మధ్యలో కట్ చేసి డౌట్స్ అడగకండి చూడండి వీలు ఉన్నంతవరకు సో కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది ఆ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు మీ ఫ్రెండ్స్ ఉంటే కూడా జాయిన్ చేయండి సో మన ఛానల్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది మేనేజ్మెంట్ కోట కూడా ఇస్తున్నాము సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉండి అప్ టు కాలేజ్లో జాయిన్ అయినంత వరకు రూల్స్ రెగ్యులేషన్ తెలుసుకోవాలి అండ్ పర్సనల్గా నాతో కాంటాక్ట్లో ఉండాలంటే సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ ఫోర్ సెవెన్ డబల్ టూ ఎయిట్ నెంబర్ని మెంటర్షిప్ ప్రోగ్రామ్ కోసం కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అక్కడ ప్రైజెస్ చెప్తారు మీరు జాయిన్ అయిపోవచ్చు సో ఈ నోటిఫికేషన్ అనేది మనకు సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ కాలేజ్ ఐదు న్యూ గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయా వాటితో పాటు ఏవైతే మనకు ఎగ్జిస్టింగ్ ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయో వాటిలలో ఉన్న బి కేటగిరీ అండ్ సి కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఓకేనా సో ఈ ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి మనకు నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి ఈ రోజు నైన్ పిఎం వరకు మాత్రమే ఇచ్చారు చాలా తొందరగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది అలాట్మెంట్ అనేది రేపు మార్నింగ్ మనకు అలాట్మెంట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి సో మీరు దీనికి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలంటే యూజిఎంక్యూ డాట్ వైఎస్ఆర్హెచ్ఎస్ డాట్ కామ్లోకి వెళ్ళి మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు ఒకవేళ మీకు సీట్ వచ్చినట్లయితే సీట్ వచ్చినట్లయితే కాంపిటెంట్ అథారిటీ కోట గవర్నమెంట్ కాలేజీలలో ఇరవై ఐదు వేల ఒక వంద ఒకవేళ మీకు ఎన్ఆర్ఐ కోటలో వచ్చింది అనుకోండి గవర్నమెంట్ కాలేజీలో అరవై ఐదు వేల ఆరు వందలు సో దాంతోపాటు బీకే బి వన్ కానీ బీ టూ కానీ ప్రైవేట్ కాలేజ్ వస్తే ఇరవై ఐదు వేల ఒక వంద సో దాంతోపాటు ఒకవేళ సి కేటగిరీ వస్తే అరవై ఐదు వేల ఆరు వందలు అనేది యూనివర్సిటీ అనేది ఫీ చేయాలి ఇది వన్స్ పే చేస్తే నాన్ రీఫండబుల్ ఫీ అనమాట దీనికి మళ్ళీ ఫీ అనేది ఉండదు సో గవర్నమెంట్ కాలేజీలలో బిటగిరీ పన్నెండు లక్షలు సి కేటగిరీ ఇరవై లక్షలు సో మిగతా వాటిలలో ప్రైవేట్ కాలేజ్లో బి కేటగిరీ పదమూడు లక్షల ఇరవై వేలు సి కేటగిరీ ముప్పై తొమ్మిది లక్షల అరవై వేలు సో ఈ విధంగా ఫీజు అనేవి డిసైడ్ చేయడం జరిగింది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉన్నారో ఓకేనా బి కేటగిరీ మెరిట్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళు ఎవరైనా కూడా ఎలిజిబుల్ అవుతారు సో ఆంధ్రప్రదేశ్ లోకల్ క్యాండిడేట్స్ అయితే బీ వన్ బీ టూకి ఎలిజిబుల్ అవుతారు సో నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే ఓన్లీ నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే ఓన్లీ బీ వన్ సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది సో మీరు ఖచ్చితంగా వెబ్ ఆప్షన్ అనేది పెట్టుకోవాలి ఓకేనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఆప్షన్ పెట్టుకోవాలి వన్ టైం వెబ్ ఆప్షన్స్ కాదు లిమిటెడ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు మీరు ఎన్ని ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు మీకు నచ్చితే ఒక్క ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు ఓకేనా సో మేనేజ్మెంట్ కూడా రౌండ్ వన్ నుంచి మేనేజ్మెంట్ కూడా రౌండ్ టూకి స్లైడ్ అవ్వచ్చు ఇఫ్ ఇన్ కేస్ మీరు మేనేజ్మెంట్ కూడా రౌండ్ వన్లో జాయిన్ అయ్యారనుకుందాం మీకు కన్నర్ కూడా రౌండ్ టూ కూడా పార్టిసిపేట్ చేసుకునే అవకాశం ఉంటుంది మేనేజ్మెంట్ కూడా రౌండ్ వన్లో జాయిన్ అయితే మీరు కన్నర్ కూడా రౌండ్ టూ వరకు కూడా వెళ్ళొచ్చు అక్కడ సీట్ వచ్చిందనుకోండి ఇక్కడ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళొచ్చు ఇక్కడ యూనివర్సిటీ ఫీజు మాత్రమే మీకు రీఫండ్ ఇవ్వరు మిగతా అన్ని ఫీజెస్ అనేవి రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మేనేజ్మెంట్ కూడా రౌండ్ వన్ నుంచి జాయిన్ అయిపోయారు ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్ఎల్లో జాయిన్ అయిపోయారు దాని తర్వాత మీరు ఎన్ఆర్ఐ చిన్న కాకానికి ఒకవేళ వెళ్ళాలనుకుంటే స్లైడ్ అవ్వాలనుకుంటే స్లైడ్ అవ్వచ్చు లేదు మీకు జిఎస్సీలో సీట్ వచ్చింది మీకు నచ్చట్లేదు ఓకేనా మీకు ఫస్ట్ రౌండ్లో జిఎస్ఎల్లో సీట్ వచ్చింది మీకు నచ్చట్లేదు జాయిన్ అవ్వట్లేదు జాయిన్ అవ్వకపోయినా కూడా మీరు మళ్ళీ సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయవచ్చు కానీ మీకు ఫస్ట్ రౌండ్లో జిఎస్ఎల్ వచ్చింది కదా మీరు జాయిన్ అవ్వలేదు కాబట్టి సెకండ్ రౌండ్లో ఈ జిఎస్ఎల్ కాలేజ్ అనేది మీకు వచ్చే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా మీకు ఇవ్వరు అంటే జిఎస్ఎల్ అనేది ఒక ఆప్షన్ కాకుండా మిగతా ఎన్ని ఆప్షన్స్ అయినా మీరు పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ రౌండ్లో ఒక కాలేజ్ సీట్ వచ్చింది మీరు జాయిన్ అవ్వలేదు అనుకోండి సెకండ్ రౌండ్లో ఆ కాలేజ్ మీకు డిస్ప్లే అయినా కూడా మీకు మాత్రం ఆ కాలేజ్లో సీట్ ఇవ్వరు వేరే అదర్ కాలేజ్లో మాత్రమే సీట్ అనేది ఇస్తారు కాబట్టి ఒకవేళ మేము ఫస్ట్ రౌండ్లో జాయిన్ అవ్వమన్నా మేము పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి మేము పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం అన్న అంటే సో మీకు నచ్చని కాలేజ్ ఏదో ఒకటి పెట్టుకోండి సి బాలాజీ కాలేజ్ ఉందనుకోండి మీకు నచ్చని కాలేజ్ కదా అంటే డౌట్ ఉంటే సో అన్న మేము ఫస్ట్ ఎన్ఆర్ఐ పెడితే అదే వస్తుంది సో సెకండ్ రౌండ్లో నాకు అక్కడ కన్నెర్ కోటలో నేను ట్రై చేయాలనుకుంటున్నాను అక్కడ సీట్ రాకపోతే నేను మేనేజ్మెంట్ కోటలకు రావాలనుకుంటున్నాను అంటే మీరు ఫస్ట్ రౌండ్లో ఏదో ఒక లీస్ట్ కాలేజ్ పెట్టుకొని జాయిన్ అవ్వకుండా ఉండండి ఆ పర్టికులర్ అయినా సెకండ్ రౌండ్లో మీకు ఎలిజిబిలిటీ ఉండదు సో మీ కన్నీరు కూడా రౌండ్లో సీట్ రాకపోతే ఇక్కడికి వచ్చి సో మేనేజ్మెంట్ కూడా రౌండ్లో జాయిన్ అవ్వచ్చు ఇది ఇంత క్లారిటీకి ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ లోనే ఉంటుంది క్లియర్గా చూడండి ద క్యాండిడేట్స్ హు డు నాట్ రిపోర్ట్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ విల్ బి అలౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ ద సెకండ్ కౌన్సిలింగ్ ఓకేనా ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి జాయిన్ కారో అలాట్ అవ్విన కాలేజ్లో రిపోర్ట్ చేయరో వాళ్ళు కూడా సెకండ్ రౌండ్ కి ఎలిజిబుల్ కాకపోతే ఆ పర్టికులర్ కాలేజ్ ఏదైతే ఉందో ఫస్ట్ రౌండ్లో వచ్చిన కాలేజ్ అనేది సెకండ్ రౌండ్కి మీకు మళ్ళీ కనిపించదు ఒకవేళ వచ్చే ఛాన్సెస్ ఉన్నప్పటికి కూడా రాదు సో నెక్స్ట్ రౌండ్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ రౌండ్లో అన్ఫిల్డ్ సీట్స్ అండ్ నాట్ రిపోర్ట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఫిల్ చేయడం జరుగుతుంది చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుందండి మేనేజ్మెంట్ కోట ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అయితే సీట్ వస్తే ఖచ్చితంగా జాయిన్ కావాలి జాయిన్ కాకపోతే నాట్ ఎలిజిబుల్ కానీ ఆంధ్రప్రదేశ్ ఉండదు ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చి జాయిన్ కాకపోయినా కూడా సెకండ్ రౌండ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది కానీ సెకండ్ రౌండ్లో సీట్ వస్తే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి సో ఈ సీట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకోండి సో మీకు ఎంక్యూ డాట్ వైఎస్ఆర్ హెచ్ఎస్ డాట్ కామ్లోకి వెళ్ళగానే మీకు లెఫ్ట్ సైడ్లో వెబ్ ఆప్షన్స్ ఫర్ మేనేజ్మెంట్ కోట కేటగిరీ అని కనిపిస్తుంది ఇక్కడ క్లిక్ చేయండి ఓకేనా ఇక్కడ క్లిక్ చేసి లాగిన్ అవ్వండి యూజర్ ఐడి ఏదైతే ఉందో సో టు వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసి యూజర్ ఐడి ఏదైతే ఉందో సో అప్లికేషన్ ఐడి అండ్ నీట్ రూల్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి వెరిఫై మీద క్లిక్ చేస్తే ఓటీపీ అనేది వస్తుంది మొబైల్ నెంబర్కి ఆర్ ఇమెయిల్ ఐడికి ఓటీపీ వస్తే ఆ ఓటీపీతో లాగిన్ అవ్వండి సో ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంది అండి టాప్లో డీటెయిల్స్ చెక్ చేసుకోండి అవైలబుల్ ఆప్షన్స్ ఇక్కడ ఫార్టీ సెవెన్ ఉన్నాయి సో అన్ని కాదు ఫార్టీ సెవెన్ కాలేజ్ ఉండవు సో ఇవన్నీ కూడా మీకు లెఫ్ట్ సైడ్లో కాలేజ్ ఉంటాయి సో లెఫ్ట్ సైడ్లో ఉన్న కాలేజ్ ఏవైతే ఉన్నాయో జస్ట్ మీరు ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే సో నేను ఎన్ఆర్ఐ చిన్న కాకని పెట్టుకోవాలనుకుంటున్నా ఒకటే ఆప్షన్ పెట్టుకొని సేవ్ చేసుకోండి ఒక పది కాలేజీలు పెట్టుకోవాలనుకుంటున్నాను పది కాలేజీలు పెట్టుకొని సేవ్ చేసుకోండి సో మీకు ఎన్ని కాలేజీలు ఉంటే అన్ని కాలేజ్లు అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ టిక్ చేస్తుంటే ఇక్కడికి వస్తూ ఉంటాయి ఇక్కడ టిక్ చేస్తుంటే ఇక్కడికి వస్తూ ఉంటాయి సో ఆ విధంగా మీరు ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఆప్షన్స్ అనేవి సబ్మిట్ అయిపోతాయి సో సేవ్ చేయచ్చు ఓకేనా సబ్మిట్ విత్ ఓటీపీ అని ఉంటుంది చూడండి సబ్మిట్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేస్తేనే మీ యొక్క ఆప్షన్స్ అనేవి సేవ్ అవుతాయి సో కన్నీర్కోడలో చాలామంది ఏం చేశారంటే ఇక్కడ సబ్మిట్ విత్ ఓటీపీతో కాకుండా నార్మల్గా వాళ్ళు అసలు ఫిల్లే చేయలేదు దానివల్ల ఏమైందంటే వాళ్ళకి సీట్ రాలేదు ఆప్షన్ పెట్టామనుకున్నారు కానీ వాళ్ళు ఆప్షన్ పెట్టలేదు సో మీరు ప్రింట్ అనేది తీసుకుంటేనే వెబ్ ఆప్షన్స్ ప్రింట్ అనేది తీసుకున్న తర్వాతనే సో లాగౌట్ కూడా చేసుకోండి ఓకేనా లాగౌట్ చేస్తేనే మీ యొక్క అప్లికేషన్స్ అనేవి మీ యొక్క ఆప్షన్స్ అనేవి సేవ్ అవుతాయి ఈ డేట్ లోపల సో ఒక ఆప్షన్ పెట్టుకో ఒక ఆప్షన్ రెండు ఆప్షన్ పెట్టుకుని రెండు ఆప్షన్ మూడు పెట్టుకుంటే మూడు ఎవరైనా పెట్టుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే మేనేజ్మెంట్ కూడా రౌండ్ వన్ మీరు ఆంధ్రప్రదేశ్ జాయిన్ అవుతే ఒకవేళ మేనేజ్మెంట్ కూడా రౌండ్ సారీ మేనేజ్మెంట్ కూడా రౌండ్ వన్ అనేది తెలంగాణలో కనుక ముందే స్టార్ట్ అవుతాయి ఇక్కడ రౌండ్ టూ కన్నా ముందే ఇక్కడ స్టార్ట్ అవుతాయి మీరు మేనేజ్మెంట్ కూడా రౌండ్ వన్ ఏపీ నుంచి తెలంగాణ కూడా రావచ్చు తెలంగాణ రౌండ్ వన్ సీక్యూ కూడా రావచ్చు రౌండ్ వన్ నుంచి ఇక్కడికైనా వెళ్ళొచ్చండి ఏఐక్యూకి వెళ్ళొచ్చు కర్నూర్కోటాకి వెళ్ళొచ్చు తెలంగాణకి వెళ్ళొచ్చు వేరే స్టేట్ కూడా వెళ్ళొచ్చు ఇలా మాత్రం వెళ్ళొచ్చు ఓకేనా వన్స్ రిజైన్ చేస్తే మాత్రం బ్యాక్ రావడానికి ఛాన్సెస్ లేవు సో ఇవే మెయిన్ రూల్స్ ఇంతకు మించి ఎక్కువగా ఆలోచించకండి ఒక్కరోజు టైమే ఇచ్చాడు కాబట్టి ఆ ఒక్కరోజు టైంలో పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి సో రేపు మార్నింగ్ కల్లా మనకు రిజల్ట్స్ అనేవి వస్తాయి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో